చాలా వరకు కూడా ఓటీటీ మీదనే ఆధారపడి పరిస్థితి వచ్చింది అనే మాట వాస్తవం. ఎవరైనా సరే ఓటీటీలో సినిమాను విడుదల చేయడం మినహా మరో మార్గమే లేదు. కొన్నాళ్ళైతే సినిమా హాల్స్ అన్ని కూడా ఓపెన్ కావడం మినహా ఇప్పుడు అప్పటి వరకు కూడా ఎలాంటి పరిస్థితి లేదు. అప్పటి వరకు ఓటీటీ మీదనే సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు ఆధారపడాలి. ఎవరైనా సరే వచ్చే ఏడాది సినిమా విడుదలవుతున్నాయి, మరి ఈ ఏడాది అయితే అలాంటి పరిస్థితి దాదాపుగా కష్టమే. ఇక్కడ ఇప్పుడు అయితే హీరోలైనా హీరోయిన్స్ అయినా సరే సోషల్ మీద అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇది పక్కన పెడితే టాలీవుడ్లో మరి ఇక నుంచి ఓటీటీలో సినిమాలకి భవిష్యత్తు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఓటీటీ మీద ఫోకస్ చేసినట్టుగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. చిరంజీవి ఇప్పుడు ఓటీటీ ఛానల్ని లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ వార్తలు హడావిడి చేయడానికి కారణం ఏంటి అంటే దీనికి సంబంధించి ఇప్పుడు పేరుని వెతికే పనిలో చిరంజీవి ఫ్యామిలీ ఉంది అని ఒక వార్త వస్తుంది. కొడిగల అనే యాప్ని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా టాక్. త్వరలోనే దీనికి సంబంధించి లాంచింగ్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి గాను చిరంజీవి కూడా రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇక రామ్ చరణ్ ఇప్పుడు సినిమాల మీద పూర్తిగా ఫోకస్ కూడా పెట్టేశారు. ఇక వరుసగా సినిమాలను నిర్మిస్తున్నటువంటి రామ్ చరణ్ ఓటీటీ మీద కూడా ఫోకస్ చేసి ఇప్పుడు మరో పార్ట్నర్ని కూడా తనకు జాయింట్గా వెతుకుతున్నాడని టాక్. ఇప్పుడు చిరంజీవి అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు, అదే ఆచార్య. రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి ఈ సినిమాల తర్వాత చిరంజీవి లూసిఫర్ అనే సినిమాని చేస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.